గానం ఆమె ప్రాణం. శరీర ఆకర్షణతో ఆమె నటి కాలేదు, శారీర ప్రతిభతో ఆమె నటి అయ్యారు. బాలరాజు మొదలుకుని పల్నాటి యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, సతీ సావిత్రి, వెంకటేశ్వర మహాత్మ్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాలలో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ నిత్య నూతనంగా వీణుల విందు చేస్తోన్నాయి. కథానాయికగా, అమ్మగా, అత్తగా ఎన్నో పాత్రలు చేశారు. ఆమెకు నటిగా కంటే గాయని అనిపించుకోవడమే ఇష్టం. ఆ గానం వరంలా పొందారు ఎస్ వరలక్ష్మి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకి నా వందనములు. నా 7వ సంవత్సరం నాకప్పుడు సినిమాలో చేరాను. అంటే ఆ సినిమా పాటలకి అంత చిన్నపిల్లలు, అందులో 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, బేబీ సరోజ అని ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. అప్పుడు చాలా పాపులర్ అయింది ఆ సినిమా. ఆ సినిమా పేరు బాలయోగిని. అందులో ఒక వేషం నాకు, పిల్లల్లో నాది ఒక వేషం. అందులో ఎవరి పాటలు వాళ్ళే పాడాలి, అందుకని వెతికారు. నేను అప్పుడు ఉండేది కర్నూలులో. అక్కడికి రామబ్రహ్మం గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు, ఆయన డైరెక్టర్, ఆయన వెతుకుంటూ వచ్చి మాకు పాట పాడే పిల్ల కావాలి, 7 ఏళ్ళ లోపల కావాలి అని అడిగారు. అంటే అప్పుడు నేను బాగా పాట పాడి, నేను 5వ సంవత్సరంలోంచి పాట సంగీతం అభ్యసించాను. అంటే నాకు గురువు మా పెద్దనాన్నగారు, వారే నాకు సంగీతం నేర్పింది. కాబట్టి నేను బాగా పాట పాడతానని ఆ ఊరందరికీ తెలుసు. వాళ్ళు చెప్పారు, ఇట్లా పలానా రంగప్ప గారి అమ్మాయి ఉంది, చాలా బాగా పాడుతుందండి, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, మీరు ట్రై చేయండి అని చెప్పారు. అంటే మరి వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడానికి వాళ్ళ నాన్నమ్మ ఒప్పుకుంటారో లేదో అది మాకు తెలియదు అని చెప్పారు. సరే చెప్పి ఆ పెద్దనాన్నగారిని అడిగారు. అడిగితే ఆయన సర్లేండి, చిన్న పిల్ల కదా, సర్లేండి అని చెప్పి నన్ను, అది నా ప్రవేశం, సినిమా ప్రవేశం అన్నమాట. 7, 8, 9 ఏళ్ళ వరకు చిన్నపిల్ల వేషాలు వేశాను. ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టరు ఫస్ట్ బాలరాజు, అప్పుడు నాకు 14 ఏళ్ళు. అది ఆ సినిమాలో మ్యూజిక్ ప్రామినెన్స్ ఇచ్చి బలరామయ్య గారు, బలరామయ్య గారు తీశారు, ప్రతిభ పిక్చర్స్ బలరామయ్య గారు తీశారు ఆ సినిమా. అందులో బాలరాజు నేను హీరోయిన్గా నాకు ఇచ్చారు యాక్ట్ చేయడానికి. ముఖ్యంగా అది మ్యూజికల్ పిక్చర్. ఆ మ్యూజిక్ పిక్చర్కి ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు, సి సుబ్రహ్మణ్యం, గాలి పెన్సిలయ్య గారు, అప్పుడే వచ్చిన మన పాట పాడడానికి వచ్చిన ఘంటసాల గారు, వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క పాటని ఇలా ఉండాలి, కొన్ని కర్ణాటికలో, కొన్ని లైట్ మ్యూజిక్. కాబట్టి నాకు లైట్ మ్యూజిక్ నాకు బాగా వచ్చు, కర్ణాటిక్ బాగా వచ్చు. కాబట్టి వాళ్ళు బాగా అమ్మాయి బాగా పాడించాలి, దీంతో పిక్చర్ మ్యూజికల్ హిట్ కావాలని చెప్పి చాలా కష్టపడి చేశారు. నేను పాడాను, అది చాలా ఏంటది, డైమండ్ జూబిలీ కూడా అయింది అనుకోండి. నాకు డైమండ్ రింగ్ కూడా ఇచ్చారు, బి అని వేసి డైమండ్ రింగ్ ఇచ్చారు. అందరు ఆర్టిస్టులు అన్నారు, అదేంటండి ఆవిడకి మొత్తం రింగ్ ఇచ్చారు, మా అందరికీ మామూలు షీల్డ్సే ఇచ్చారు అని అంటే, లేదండి అమ్మాయి పాడారు, ఆవిడే కదా మ్యూజికల్ పిక్చర్ కాబట్టి మేము ఇచ్చాము అని చెప్పి చెప్పారు. అందరు సంతోషపడ్డారు అనుకోండి. అది ఆ సినిమాలో రెండు ముఖ్యంగా లైట్ మ్యూజిక్ చెప్పుకోవాలంటే రాజారాజ అని ఒక పాట, కర్ణాటిక్ పక్కా కర్ణాటిక చెప్పాలంటే రూపముని ఏరయ్య. అది ఎట్లా అంటే ఒక్క లైన్ పాడతాను వినండి ఎలా ఉంటుంది ఏమిటో. సాలెట్ రాజారా బెదరకురా బిగుచేయకురా రాజారా బెదరకురా బిగుమానుమురా రాజారా రాజారా రా నా రాజారా రా.
ఇది లైట్ మ్యూజిక్. కర్ణాటక భవ భయ భంగ రామలింగ భవ భయ భంగ రామలింగ పతిత జనావన దయాంతరంగ రామలింగ రూపము నియరయ పల్లారి యుద్ధం, అందులో వీరనారీమణి వేషం. అది చాలా కొంచెం డైలాగులు కష్టం. రామబ్రహ్మం గారు ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, అలా కళ్ళు ఇలా పెట్టాలి, ఇలా చెయ్యాలి, గాత్రంలో డైలాగుల్లో లైఫ్ కావాలి అనేవారు. పాట పాడేస్తే అయిపోలేదు వర్మ, డైలాగులు బాగా చెప్పాలి అనేవారు. నాగేశ్వరరావు గారికి సెకండ్ పిక్చరు, నాకు సెకండ్ పిక్చర్ హీరోగా. అందులో వేరే పాత్ర చూసుకొని చాలా కష్టపడి చాలా భయపడి వణుకుతూ యాక్ట్ చేసిన పాత్ర అన్నమాట అది. రారాణి, నా కోరిక చెల్లించు, కరసారి కోరిక. సమర దీక్షితులకు ఇది సముచితం కాదు. క్షణికమైన కామానికి మీ ఆశయాలు మన జీవితాలు బరి చేస్తారా? వద్దు వద్దు. అదుగో అరుణోదయం అవుతున్నది. ప్రాచీ దిశాంగన భాల భాగాన రక్త తిలకం దిద్దుకొని మానవుల్ని కర్మవీరుల్ని చేస్తున్నది ప్రభు. మీ ఆశయ సిద్ధికి సన్నుతులై బయలుదేరండి. లెండి, తండ్రికి తగ్గ కొడుకులై, అత్తగారికి వీర మాతృత్వము, నాకు వీర పత్నిత్వము ప్రసాదించండి. అందులో కూడా ఒక పాట మీ అందరికీ ఇష్టమైన పాటే, రతిరాజ సుందర రణరంగ ధీరా కమల మాధవ తేజ కరుణాలవాన రతిరాజ సుందర రణరంగ
ఆ తర్వాత దీపావళి సినిమా, దాంట్లో చాలా మంచి రోల్ అండి. దాంట్లో కూడా నేను రెండు పాటలు పాడాను. ఆ పాట ఏమిటో నాకు జ్ఞాపకం లేదు. అంటే రంగారావు గారికి వైఫ్ అనుకుంటాను. దీపావళి సినిమా చాలా బాగుపోయిందండి. అది మేకప్ మ్యాన్ గోపాలరావు గారిని ఆయన తీశారు సొంతంగా. అందులో సావిత్రి గారు, గుమ్మడి గారు, రంగారావు గారు, ఇంకా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా వర్క్ చేశారు. నా పుణ్యం ఫలించి ఈ చిరంజీవి లభించాడు. తండ్రి చే తప్పులను సరిదిద్దే కొడుకు కమ్మని దీవించు నాన్న. అజ్ఞానంతో నీవేవు కలలు కంటున్నావు తల్లి. వేప చెట్టుకు మామిడికాయలు కాయ, దయాశూన్యుడైన నరకుడి కుమారుడు కర్మాత్ముడు కాలేడమ్మా. హిరణ్య కసిపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమ భక్తుడు కాలేదా? నా చిట్టి తండ్రికి తాతయ్య వివేకం ధర్మచింతన రాకూడదా? నా చిన్నారిని ధర్మమూర్తిని చేస్తాను. చేస్తావా తల్లి? నాకు ఆ ప్రమాణం చేస్తావా? ఈ పసిగందుకు తండ్రి గుణాలు రాకుండా చూస్తావా? ధర్మమూర్తిని కావిస్తావా? చిన్నారి ఆ తర్వాత మహామంత్రి తిమ్మరుసు పుండరీకాక్షయ్య గారు సినిమా అది. అందులో ది గ్రేట్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు, దేవిక గారు యాక్ట్ చేశారు, నేను ఒక హీరోయిన్గా యాక్ట్ చేశాను. అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ అయినా అది. మంచి పాటలు రెండు ఉన్నాయి అందులో, చాలా పాపులర్ అయింది రెండు పాటలు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర పూరిని వరముల కురేయుమయ్య. ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పూరిని వరముల కురేయుమయ్య. చెలిమిని విరిసే అల్లర్ మేల్ మంగమ్మ చెలుమములే
ప్రియ సేవలయా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరి వివరముల కురియుమయ ఆ తర్వాత వరలక్ష్మి ఫిలిమ్స్ అని నా సొంత సినిమా సతీ సావిత్రి సినిమా తీశాను. అది ముఖ్యంగా ఎందుకంటే పాటలు ముఖ్యంగా ప్రామినెన్స్ పెట్టి సంగీత ముద్దగా ఉండాలని చెప్పి అదే ఫస్ట్ మన శ్రీ బాలమురళీకృష్ణ గారిని ప్లేబ్యాక్గా ఇంట్రొడ్యూస్ చేసింది నా సినిమానే వరలక్ష్మి ఫిలిమ్స్ సతీ సావిత్రి. అందులో నాగేశ్వరరావు గారు, రంగారావు గారు, సూర్యబాబు గారు, చాలా పెద్ద పెద్ద రఘురామయ్య గారు అందరూ యాక్ట్ చేశారు. ఆ పిక్చర్ బాగా సిల్వర్ జూబ్లీ అయిందండి. సుందర్లాల్ గారు చేశారు చెమరియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్స్. చాలా బాగా పోయింది ఆ సినిమా. అదంతా ఒకటే సినిమా పాట 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 పాటలు అంటే ఇప్పుడు అటువంటిది లేవనుకోండి. అందులో కూడా ఏదో పాట ముఖ్యంగా చాలా పాడాను నేను, 10-12 పాటలు పాడాను, జ్ఞాపకం లేదు. దాంట్లో ఒక్క పాట ఏదో ఒక 2 లైన్స్ ఏదో జ్ఞాపకం ఉంది. అదే ఎముడు వెళ్ళిపోతుంటుంటాడు సత్యవంతుడు ప్రాణాలు తీసుకొని, అప్పుడు సావిత్రి వెనకాలే నా మగుడు ప్రాణం ఈ ప్రాణం ఏం పోతుంది. దాన్ని మేము డైలాగ్స్ లేకుండా అలాగే ఒక 5-7 మినిట్స్ or 8 మినిట్స్ ఐ థింక్ సో అది ఎలాగే సాంగ్ పెట్టేసి డిఫరెంట్ లొకేషన్స్లో ఆవిడ ఫాలో చేయడం, ఎముడు వెళ్ళడం, ఆవిడ ఫాలో చేయడం, ఎముడు వెళ్ళడం ఇలా అందులో ఏదో 2 లైన్స్ చెప్తాను. ఆ తర్వాత పద్మశ్రీ మన పీపుల్లయ్య గారు శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమా, అందులో మహాలక్ష్మిగా యాక్ట్ చేశాను. బా అది సినిమా కాదు అండి, అది కళాఖండం. నేను ఎప్పుడు ఆయన బాబాయ్ అనేదాన్ని, ఆ బాబాయ్ గారు తీసిన సినిమా కళాఖండం. ఒక్కొక్క ఫ్రేము కళ ఉట్టిపడింది అనమాట. ఆ వెంకటేశ్వర మహాత్యం సినిమా తీసేటప్పుడు ఆ పద్మావతి కళ్యాణం అబ్బాబాబాబా ఎంత గొప్పగా తీశారో ఆయన, ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఖర్చు పెట్టి ఆ సినిమాలో అంతా ఇచ్చడం నా భాగ్యమే అనుకుంటాను. అందులో కూడా నాది 2 పాటలు ఉన్నాయి, మంచి పాపులర్ అయింది. అందులో ఒక సాంగ్, వరాల బేరమయ్యా వనరవు బేరమయ్యా, వరాల బేరమయ్యా వనరవు బేరమయ్యా, పరాకు చేయకు పదే పదే దొరకదయ్యా వరాల బేరమయ్యా. వరాల బేరమయ్యా వనరవు బేరమయ్యా, వరాల బేరమయ్యా వనరవు బేరమయ్యా, పరాకు చేయకు పదే పదే దొరకదయ్యా వరాల బేరమయ్యా.
కుదేయకు పదే పదే దొరుకదయా వరాల తేరమయ్యా మనిషికున్న తెలివున్నది మనిషిలోని చెడు లేనిది కొందామని అందరూ కొమ్ము పడితే కుమ్ముతుంది కోరుకున్న వారి వెంట పోవలాగే వస్తుంది వరాల బేరమయ్యా వనరవు బేరమయ్యా వరాకు చేయకు పదే పదే దొరుకదయ్యా వరాల బేరమయ్యా సంగో శ్రీదేవిని నీదు దేవేరిని సరిసాటి లేని సౌభాగ్యవతిని సరిసాటి లేని సౌభాగ్యవతిని శ్రీదేవిని నీదు దేవేరిని శ్రీదేవిని నీదు దేవేరిని శ్రీదేవిని నీదు దేవేరిని సరిసాటి లేని సౌభాగ్యవతిని శ్రీదేవిని నీదు దేవేరిని అనుపమ కౌస్తుభమణి ఎందు నెలకొని అనుపమ కౌస్తుభమణి ఎందు నెలకొని నీ హృదయ పీఠాన నివసిల్ సుదాన నీ హృదయ పీఠాన నివసిల్ సుదాన శ్రీదేవిని నీదు దేవేరిని పాల కడలిలో తెలితిని పాల కడలిలో ప్రభవించి మురి పాల కడలిలో తెలితిని పదునాలు భువనాలు పరిపాలించు ఈ మది నేలిలాలించు భాగ్యము నాదే శ్రీదేవిని నీదు దేవేరిని నీ నాథుని ఎదుటనే నిన్ను ఒక సామాన్య స్త్రీ ఎవరిని అడిగినే నీ నాథుడే నిన్ను దూరం చేశనే లక్ష్మి ఎంతటి దుర్గతి పట్టినది నీకు ఈనాటికి ఎంత పలసలైనా లక్ష్మి పంచభూతములారా నన్ను మీలో ఐక్యము చేసుకోరాదా లక్ష్మి తండ్రి సాగరా లక్ష్మి ప్రళయ రూపుడవై పొంగి వచ్చి నన్ను నీ గర్భాన దాచుకోరాదా లక్ష్మి స్వామి పద్మ లక్ష్మి పద్మ లక్ష్మి ఎవరి లక్ష్మి స్వామి ఏమిటి మాయా నాటకం నాటకమా లక్ష్మి వారిని వంచించి వల్ల వేసుకున్న దానివి నీవే తల్లి పద్మ ఆయన ఎవరు వంచించి వల్ల వేసుకోలేదు పరించి వివాహం చేసుకున్నాను నీకన్నా ముందు నన్ను వివాహం చేసుకున్నాడు లోకాల సాక్షిగా ముక్కోటి దేవతల సమక్షాన చేసుకున్నారు తెలుసా ఇంతవరకు నా స్వాగతాలు విన్నారు